దొంతమూరిలోని పలు సర్వే నెంబర్లో గ్రావెల్ తవ్వకాలకు నెల్లమల్లి శ్రీనివాసరావు, ఉయ్యూరు వీరరాజులు అనుమతి తీసుకున్న సర్వే నెంబర్లు దాటి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఇక ఈ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ నిర్వహించి నివేదికను తదుపరి విచారణ నాటికి కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణ వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహిస్తామని, నివేదికను కోర్టుకు అందజేస్తామని వారు తెలియజేశారు. నువ్వు షిఫ్ట్ చేసేసుకుంటే బెటర్ ఏమో, ఇంకా అట్నుంచి తీసుకొచ్చా. బెట మండలం జీదొంతమూరు గ్రామంలో చుక్కమ్మ చుక్కరాయుడు కొండలకు మీద అక్రమ గ్రావెల్ మైనింగ్ జరుగుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు ఉయ్యూరు వీర్రాజు, నెల్లిమర్ల శ్రీనివాసరావు అనే తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ వారి బినామీలుగా, కొద్దిమంది రాజకీయ నాయకులు వారి వెనకాల ఉండి వారి పేరున కొన్ని సర్వే నెంబర్లో లీజ్ తీసుకుని, ఆ సర్వే నెంబర్లే కాకుండా చుట్టుపక్కల అనేక సర్వే నెంబర్లో పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ని మైనింగ్ చేస్తూ కోట్లాది రూపాయల మేరకు గ్రావెల్ని బయటకు తరలించడం జరిగింది. దీనిపైన గత 6 మాసాల నుంచి మేము వివిధ ఫోరమ్స్లో ఫైట్ చేయడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా అనేక సార్లు రాజమహేంద్రవరం మైన్స్ సహాయ సంచాలకుల వారికి, డిప్యూటీ డైరెక్టర్కి, మైన్స్ డైరెక్టర్కి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి, ఏసీబీ అధికారులకి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ అధికారులు ఎవ్వరూ స్పందించకుండా అక్కడ జరుగుతున్న అక్రమాలకి వారి వంతు సహకారం వారు అందించడం జరిగింది. ఏదైతే రాజమండ్రి సహాయ సంచాలకులు వారు ఆ పర్మిట్లు ఇష్యూ చేశారో, ఆ పర్మిట్లని పీరియాడికల్గా వారు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆ పర్మిట్ ప్రకారంగా అక్కడ మైనింగ్ జరుగుతుందా లేదా, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా అనేది చెయ్యాలి. కానీ వారు చేయకుండా తాత్సారం చేయటం, అక్రమార్కులకి వారి సహకారం అందించడం, అదేవిధంగా మరి పెద్దాపురం ఆర్డీఓ గారు కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ పైన చర్యలు తీసుకోవాలని ఏడి గారిని కోరినా కూడా ఏడి గారు స్పందించలేదు. ఇంకా గతిలేని పరిస్థితుల్లో నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పైన హైకోర్టు స్పందించి ఇవాళ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారిని అక్కడ ఎంక్వైరీ చేసి విచారణ చేసి మరలా నివేదికని 30వ తారీఖున కోర్టుకి అందజేయమని వారు చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ కోర్టు ఆదేశాల మేరకు కోర్టు పరిధిలో ఇవాళ విచారణ నిర్వహించాల్సిన అవసరం విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ గారికి ఉంది. ఇది మొత్తం ప్రక్రియ అంతా హైకోర్టు ఆధ్వర్యంలోనే జరిగే విచారణ. గోదావరి జిల్లా